హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో మీ హిందీ అండ్ తెలుగు మీ కవర్ కడతాం. అమారా దేఖ్ సక్తే రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్ అమార యూట్యూబ్ ఛానలే. మై డైలీ టార్గెట్స్ తీరో ఆప్కో దేఖ్ రే ఆప్ బహుత్ జనే ఔర్ ఏక్ బహుత్ జనే ఏక్ ఏక్ ఆఫ్ పాయింట్ 0.05 పాయింట్ ఐసా ఏక్ పాయింట్ ఐసా దో పాయింట్ ఐసా దేతే మై వైసీ నే దేతాం. ఏకీ బడా టార్గెట్స్ దేతాం, మై బడా టార్గెట్స్ బోల్తో 5 పాయింట్ 10 పాయింట్ వైసా దేతాం. ఓ 5 పాయింట్ 10 పాయింట్ ఏక్ టార్గెట్ ఔర్ ఏక్ సెకండ్ టార్గెట్ ఉస్మే 5 పాయింట్ 10 పాయింట్ వైసా టెరియర్ మై బడా బడా దేతాం. ఆప్ దేఖ్ సక్తే హమారా టార్గెట్స్ తో ఆప్ దేఖ్ సక్తే బహుత్ జనే 50 పైసా ఓకే మినిమమ్ దే దేతా కథం ఓ టార్గెట్ అచ్చు హోగ్యా టార్గెట్ బోల్ కే బోల్తే మై వైసా నే దేతో. వైసా దేఖే తో హమారా డబల్ ట్రిబల్ టార్గెట్ అచ్చు హోరా డైలీ. ఆప్ ఈ ఫ్రీ మే దేఖ్ సక్తే. మీరే చూడవచ్చు చాలామంది ఏంటంటే 50 పైసలు 1 పైసా 1 పాయింట్ అట్లా ఇచ్చేసి టార్గెట్ అచీవ్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను అలా ఇవ్వను. ఏంటంటే బిగ్ బిగ్ ఇస్తానన్నమాట. ఇలా అంటే 5 పాయింట్లు 10 పాయింట్లు అలా చాలా పెద్ద పెద్ద ఇచ్చేసి దాన్ని 1 టార్గెట్ 2 టార్గెట్ అని చెప్పేసి అలా పెడుతూ ఉంటాను. నేను కూడా అందరిలాగా 0.5 పాయింట్ ఇచ్చి 1 పాయింట్ ఇచ్చేసి నేను ఆ 1st టార్గెట్ ఇటు 2nd టార్గెట్ ఇటు అని చెప్పేసి అంటే అది అందరిలాగా అయిపోతుంది. ఏంటంటే అందుంచి నేను చెప్పేది ఏంటంటే అందరికీ నేను 1st టార్గెట్ అంటే చాలా పెద్దది ఇస్తాను. దాంట్లో ఏంటంటే మీరు 2 ఆర్ 3 పాయింట్స్ తీసుకొని మినిమం మీరు ఎంత తీసుకుంటారో మీ క్యాపిటల్ ఎంత ఉందో. ఒక్కొక్క స్టాక్స్ ఏంటంటే 2000 వస్తుంది, ఒకసారి 15000 అలా వస్తుంది. నేను 1 పాయింట్ 2 పాయింట్లు అని చెప్పాను. మీరు 1000 రూపీస్ కావాలా, 2000 రూపీస్ కావాలా, 3000 రూపీస్ కావాలా, మీ క్యాపిటల్ని బట్టి మీ ప్రాఫిట్ తీసుకొని మీరు ఇమీడియట్లీ బయటకు వచ్చేసేయండి. ఎక్కువ సేపటి వరకు వెయిట్ చేయొద్దు. అక్క క్యాపిటల్కి ఇస్తే ఓ క్యాపిటల్లే ఆ 1000 లేతే 2000 లేతే 3000 లేతే ఉత్తే ప్రాఫిట్ లేకే ఆ బార్ ఆసక్తి ఆర్ ఏక్ మై ఏక్ బార్ బోల్నా చాతాం మై ఆర్ ఫ్యూచర్ మే ఆర్ మై నెక్స్ట్ మంత్ వైసా మై ఈ యూట్యూబ్ మై ఆర్ బహుత్ డెవలప్ కర్రా మై ఆర్ ఎక్సెల్ షీట్ మే బి ఏక్ ఎక్సెల్ షీట్ మే బి మై ప్రిపేర్ కర్రా ఎక్సెల్ షీట్ మే కుచ్ భీ నహీ కల్కా మార్కెట్ కైసా రైతా కల్కా ఏక్ ఏక్ స్టాక్ మే కైసా ప్రాఫిట్ టార్గెట్స్ కైసా లే సక్తే ఈజీలీ ఓ ఈజీలీ ఆప్కో మాలూమ్ హోనా బోల్కే మే ఎక్సెల్ షీట్ మై ప్రిపేర్ కర్ రా మై ఓ దేఖే తో ఆప్కో ఈజీలీ ఓకే ఏక్ స్టాక్ మే ఇతే టార్గెట్ రైతా ఓ టార్గెట్స్ మే మినిమమ్ ప్రాఫిట్ లేకే బార్ ఆ సక్తే వైసా ఆప్కో బిగినర్కు ఆర్ బహుత్ జనేకు ఐసా ఈజీలీ మాలూమ్ హోంగా బోల్కే వైసా మే ప్రిపేర్ కర్ రా వైసా ఓకే. మీరు చూడొచ్చు ఏంటంటే చాలామంది ఏంటంటే టార్గెట్స్ ఎలా తీయాలి ఏంటి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే నేను ఒక ఎక్సెల్ షీటు అలా నేను ఫ్యూచర్లో చేయబోతున్నాను నెక్స్ట్ మంత్ కానీ అలా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఏంటంటే అది చూడగానే మీకు ఈజీగా మీకు అర్థమైపోయేలాగా అలా నేను దాన్ని డిజైన్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను ఎలా చేస్తే బాగుంటుంది. అందరు పబ్లిక్లో అది చూడగానే ట్రేడింగ్ టార్గెట్స్ మొత్తం అదే చూపించేస్తుంది ఈజీలీ. అలాంటిది ఒకటి నేను మీకు చేయబోతున్నాను. నేను బాగా ఆలోచించి నేను చేసి మీకు ముందు నేను తీసుకొని వస్తాను. ఇంకొకటి ఏంటంటే నా కోర్సు నేను ఇన్ని రోజుల నుంచి మీకు చెప్తూ ఉన్నాను. నా కోర్సు తీసుకున్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు చాలా మెసేజెస్ పెడుతున్నారు, కానీ నాకే టైం దొరకట్లేదు. అందరికీ సారీ అండి. బహుత్ జనే కోర్సు లే అయితే అమ్మకు బహుత్ వాట్సాప్ మీద మెసేజ్ లగారే మగర్ అమ్మకు టైం నేమిల్రా రిప్లై నేదేరా మై దేఖేతో మై ఖాళీ టైం మా అమ్మకు తోడ టైం మిలేదు ఆపు రిప్లై డెఫినెట్లీ మై రిప్లై దేతాం సారీ బహుత్ జనకు. నేను కోర్సు గురించి నేను చెప్పాను, చాలామంది కోర్సు తీసుకున్నారు. చాలామంది సార్ మీరు చెప్పినలాగా బాగుంది సార్, కోర్సు చాలా బాగుంది, మినిమం ప్రాఫిట్ అయితే వస్తుంది సార్, దీంట్లో ఏంటంటే టోటల్ అవుట్ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, మీరు నా కోర్స్ మీరు తీసుకోండి, మీకు టోటల్ అవుట్ ప్రాఫిట్ ఉంటుంది. అదైతే నేను గ్యారంటీ చెప్పగలుగుతాను, మీకు టోటల్ అవుట్ ప్రాఫిట్ ఉంటుంది. ఆపి దేఖ్ సక్తే బహుత్ జనా మరి కోర్సు లీ అయితే ఓ కోర్స్ మే బహుత్ అచ్చా హై సార్ బోల్కే బహుత్ బోలేతే ఆప్ కోర్స్ లియే కే బాద్ ఆప్కో యే మాలూమ్ హోతే మై మహీనే ఏక్ ఏక్ మహీనాకు ఏక్ ఏక్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ మై మై కర్తే రహతా హూం, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీ మై ప్రిపేర్ కర్తే రహతా హూం మై మై వోయి బోల్ రహా హూం ఆప్ ఏక్ బార్ కోర్స్ లియే తో ఆప్కో మాలూమ్ హోతా ఓ మినిమమ్ ప్రాఫిట్ తే 100% రహి రహేగా ప్రాఫిట్ తో రై రై కైకి బోల్తాం మై కర్రం బహుత్ జనే కర్రే మై ఓయి బోల్తాం.
आप देख सकते मैं डेली टारगेट दे रहा हूँ, फ्री टारगेट में कितने प्रॉफिट आ रहा। आप वो कोर्स ले के बाद आप खुद अनालिसिस कर सकते हैं, मेरे चूड़ो डेली फ्री दाँटे अन्नी టార్గెట్ వస్తున్నాయి, మినిమం ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు కోర్స్ తీసుకున్నాక మినిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీరు కోర్స్ తీసుకోవాలని చెప్పేసి నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, మీరు నాకు దానికి కాల్ చేసి నేను బిజీగా ఉంటాను, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మై కాల్ కరెతో మేము తోడ బిజీ రైతాం, వయసు వాట్సాప్ మేము మెసేజ్ కరెతో మై దేకే పే రిప్లై దేతాం ఆప్కు. ఓకే ఓకే, స్టార్ట్ కరెంగే ఆజ్ మై बोलता निफ्टी बैंक निफ्टी मैं डेली बोलता हूँ मैं, ये बड़ा सपोर्ट है, ऊपर का बड़ी रेजिस्टेंस है, वैसे आप देख सकते हैं ऊपर से नीचे आ रहा. ओके, ऊपर इसको तोड़ना अभी नहीं तोड़ रहे, इसको तोड़ते मैं बोला ना इजीली आपको ऊपर 100% आ ही आएगा, 11,000 तक जा ही जाएगा. ओके वैसा कहीं को बोलता अभी इसका टाइम है. मैं यहाँ पर मार्केट हुआ था, मैं बोला था यहाँ पर आके एक 1 वीक ऐसा सिस्टम करेंगे, सिस्टम करेगा कहीं बोलते यहाँ पर साइडवेज चलता, साइडवेज चलता बोल के एग्जैक्टली वैसे ही हो रहा है. अभी देख सकते ये खुद आप कोर्स लिए के बाद मैं एक एक कोर्स डिफरेंट डिफरेंट मैं कोर्स बोलते रहता हूँ, एक एक महीने महीने में एक एक नया स्ट्राटजी मैं निकालते रहता हूँ, ఒక్కొక్క నెలకి నేను ఒక్కొక్క కొత్త కొత్త స్ట్రాటజీస్ నేను తీస్తూ ఉంటాను, ఒకటే స్ట్రాటజీ నేను పట్టుకోను. చాలామందికి నేను అదే చెప్తున్నాను, మీరు ఒక కోర్సు గురించి తీసుకుంటున్నారంటే అదే కోర్సు ఒకటే ఉంటుందండి, చెప్తున్నాను కదా, చాలామందికి నేను చెప్తున్నాను ఒక కోర్సు తీసుకుంటున్నారంటే ఒక కోర్సు ఒకటే ఉంటుంది. నేను చాలా రకాలు ఎన్నో కోర్సు నేను కనిపెడుతూ ఉంటాను, నేను అమలు దాంట్లో అబ్జర్వేషన్ పెట్టేసి నేను దాని తర్వాత అమల్లో అవుతుందా లేదని చెప్పి చేసి ఆ తర్వాత నేను బయటకు తీసుకొని వస్తాను. అలా ఒక్కొక్కరు ఏంటంటే కోర్స్ తీసుకోండి సార్, నేను కోర్స్ తీసుకున్నాను కదా మీరు స్ట్రాటజీ చెప్పండి అంటే నేను ఒక స్ట్రాటజీకి ఒకటే స్ట్రాటజీ చెప్తాను, ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ చెప్తాను, అందరికి ఒకటే స్ట్రాటజీ చెప్పాను. మేము బోల్డ్ ఏకేక్ ఆద్మీకి ఏకేక్ స్ట్రాటజీ మేము బోల్తాం, మైనకు ఏకేక్ స్ట్రాటజీ డిఫరెంట్ స్ట్రాటజీ మేము నికాల్తాం, ఓ స్ట్రాటజీ ఏకేక్ ఆద్మీకి ఏక దేతాం. ఏక్ బార్ కోర్స్ లి ఏక పూరే స్ట్రాటజీ బోలతో నీ ఆతనా సార్, ఏక్ స్ట్రాటజీ మై ఏక్ స్ట్రాటజీ ऐसा रहता हमारे पास. ओके, आप देख सकते हैं ये भी मैं अनालिसिस मैं पहले ही कर रहा था, सपोर्ट यहाँ पर है, यहाँ पर आके सिस्टम करता, यहाँ पर ही देख सकते 1 वीक 10 डेज 15 डेज वैसे यहाँ पर ही साइड वे चलता रहता बोल के मैं बोला, यहाँ पर ही देख सकते कितने 9 दिन से यहाँ पर सिस्टम कर रहा, साइड वे चल रहा निफ्टी. ओके, प्रीवियस वीडियो में आप देखे तो आपको मालूम होता. ओके, और एक देख सकते इसको तोड़े तो यहाँ पर मैं बोल रहा हूँ ना किधर 800 के ऊपर, कभी भी आप सोचो नीचे से ऊपर गए के बाद यहाँ पर क्लोज आना है, क्लोज हुआ तो आपको परफेक्ट कल भी और कल नहीं तो नेक्स्ट वीक वैसा ऊपर जाता जा ही जाएगा. ओके, वैसा नहीं तो यहाँ देख सकते आप पूरे कैंडल यहाँ पर रेड कैंडल पूरे आपको दिख रहा ना, ये ऊपर से नीचे आ रहा, ऊपर से नीचे आया तो यहाँ पर असिस्टेंट कर रहा वो सोच लेना, ये नीचे से ऊपर गए तो ऊपर जा रहा बोल के सोच लेना. ओके, इसको ब्रेक नहीं कर रहा, ऊपर रेजिडेंस है, नीचे बड़ा सपोर्ट है इसका. ओके, सपोर्ट एंड पूरे मार्केट चलता सपोर्ट एंड रेजिडेंस में ही चलता, कौन सी भी एनालिसिस करो कौन सी भी कोर्स ले लो आपको फर्स्ट मेन थिंग प्राइस एक्शन ये सपोर्ट एंड रेजिडेंस ही चलता, कुछ भी इंडिकेटर इंडिकेटर नहीं चलता. केवल बहुत जी ने हमारे को पूछ रहा सर इंडिकेटर भी एक बार बताओ बोल के बोल रहे, मैं इंडिकेटर में भी बताता हूँ, इंडिकेटर का भी एक एक इंडिकेटर कैसा काम करता है मैं वीडियो करते रहता हूँ. ओके, मैं चूड़ो ఇదొక్కసారి ఏంటంటే పైకి వెళ్తుంది, ఇక్కడ క్లోజ్ అయిపోయిందంటే పైకి వెళ్తున్నట్టు, ఇది బ్రేక్ చేసేసినట్టు, కానీ పైన ఓపెన్ అయ్యి కిందికి వస్తుంది అంటే దీన్ని బ్రేక్ చేయలేకపోతుంది, పైన రెసిస్టెన్స్ని కింద సపోర్ట్ పెద్ద సపోర్ట్ ఉంది, దీన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. నేను ఇక్కడ ఉన్నప్పుడే నేను చెప్పాను అనాలిసిస్ చేసేసి మీరు కూడా అలా అనాలిసిస్ చేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడే నేను చెప్పిన మీకు ఇక్కడికి ఏమి మీకు చూడదు, 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఇలా ఇక్కడిక్కడనే టైం పాస్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అన్నాను. మీరు నేను చెప్పినట్టే ఇక్కడ ఉన్నప్పుడే నేను చెప్పాను, ఇక్కడ మీరు చూడవచ్చు 9 రోజుల నుంచి ఇక్కడికనే టైం పాస్ చేస్తూ ఉంది, సైడ్ వేనే నడుస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి మీదికి కానీ కిందికి కానీ కొట్టిందనుకో పెద్ద మూమెంట్ వస్తుంది, అప్పుడు మీకు ఇంకా చాలా పెద్ద మూమెంట్ వస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు పైకేని కిందికి వచ్చేసి మళ్ళీ ఎక్కడైతే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరనే క్లోజ్ అవుతుంది,
కిందికి ఏం చూస్తే కింద సపోర్టు, కిందికి పై చూస్తే పైన రెసిడెన్స్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ పైన చూసుకుంటే మన పైకి కిందికి వచ్చింది కాబట్టి ఈ కింద సపోర్ట్ అనమాట. ఇప్పుడు చూడండి టోటల్ ఆల్ ఇక్కడ రెసిడెన్స్ దగ్గరనే సిస్టమ్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేసి మీకు నేను అప్పుడు చెప్పాను మీకు 26,000 అయితే ఈజీగా క్రాస్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నప్పుడే చెప్పా, ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాను నేను. ఇక్కడ మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను ఇది ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఆ తర్వాత ఈజీగా 26,000 వెళ్తుందని చెప్పాను నేను. మా ఆ ప్రీవియస్ వీడియో మీద దేఖ సక్తే వ్యాపారి అయితే మే బోలాతా ఇస్కో బ్రేక్ కరేతో, ఇస్కో బ్రేక్ కరేతో 26,000 ఈజీలీ జాయి జాయిగా బోల్కే బోలామై. ఆప్ దేఖ సక్తే విత్ ఇన్ దో తీన్ దిన్ మే నెక్స్ట్ వీక్ బోల్కే, ఏ వీక్ మే బోలాతా లాస్ట్ వీక్ మే బోలాతా ఏ వీక్ మే బ్రేక్ కరేతా బోల్కే ఆప్ దేఖ సక్తే దేఖో బ్రేక్ కర్కే 26,000 బ్రేక్ కర్కే ఉప్పర్ జానా సోచరా మగర్ వ్యాపారి బడా రెసిడెన్స్ హై బోల్కే ఇస్కో నే తోడ్ రా ఏక్ బార్ తోడో తో ఆప్ దేఖ సక్తే బడా మూమెంట్ 27,000 తక్ ఆప్కో బ్యాంక్ నిఫ్టీ క్యాష్ మే ఆ సక్తే ఓకే. ఆర్ ఏక్ మే బహుత్ జనాకి బోల్ రా కుచ్ భీ ఆప్కో స్టాక్స్ పసంద్ వాలా స్టాక్స్ అయితే ఆప్ బోల్ సక్తే మై డిస్క్రిప్షన్ మే డాలేతో మై ఓ అనాలిసిస్ కర్కే మే కల్ కైసా రైతా పర్ఫార్మెన్స్ బోల్కే మై లగాతాం బోల్కే బోలాతా ఆప్ ఏక్ బార్ కోనా బోలతో లగావు మై అనాలిసిస్ కర్కే నెక్స్ట్ డే కైసా పర్ఫార్మ్ కరేగా మై బోల్తాం ఓకే. ఆర్ ఏక్ ఆప్ దేఖ సక్తే కల్ కా నిఫ్టీ టార్గెట్స్ మై ఆజ్ మై ఆజ్కల్ మై క్యా లేరా బోలతో ఆప్కు కుచ్ భీ న్యూస్ అయితే స్టాక్స్ కొన్సీ భీ లే సక్తే మగర్ న్యూస్ కా బోలతో ఆర్ బడా మూమెంట్ రైతా బోల్కే మై డైలీ న్యూస్ కా ఇచ్ స్టాక్స్ లేరా మై కల్ క్యా న్యూస్ రైతా ఓ స్టాక్స్ లేరా మై ఆప్ దేఖ సక్తే ఆజ్ భీ ఓ స్టాక్స్ లేతే కల్ భీ ఓ స్టాక్స్ లేతే వైస్ ఆప్కో కుచ్ భీ పసంద్ హోతో ఓ స్టాక్స్ దేతో అప్ కుచ్ భీ డౌట్ హోతో భీ హమారకు కామెంట్ మే లగావు మై 100% ఆప్కు క్యా రైతా క్యా హై బోల్కే మై బోల్తో రైతాం. कहीं को बोलते शेयर मार्केट ये एक समुद्र है, इसमें कितने सोचे तो कितने एनालिसिस करे तो वो बहुत छोटा ही रहता ओके. कितने सीखे तो उतने नॉलेज आते रहता मगर उसमें से उसमें तो ये ओके हमारे को सीख लिया मैं वो सीख लिया बोल के नहीं सोच सकते इसमें ओके. अब देख सकते ये देखो सन टीवी का भी अच्छा यहाँ पर सपोर्ट कहने हैं, ये सपोर्ट ब्रेक रहे तो नीचे अच्छा बड़ा मूवमेंट भी आ सकते ओके. मैं डेली कल मैं टारगेट्स देता हूँ मैं, आप देख सकते ये टारगेट्स पूरे आपको फ्री में दे रहा हूँ मैं फ्री में बोल रहा हूँ ना मैं. मिनिमम आपको प्रॉफिट आया ओके, प्रॉफिट आए तो आपको मिनिमम बाहर आ जाओ ओके. इसका भी देख सकते टाटा ग्लोबल यहाँ पर बड़ा सपोर्ट है देख सकते, इसको ब्रेक करे तो अच्छा बड़ा मूवमेंट भी आ सकते ओके. ऐसा आप अच्छा कासा डेली मैं टारगेट्स देता हूँ फ्री में दे रहा हूँ मैं, आप देख सकते हैं मैं फ्यूचर मैं एक्सेल शीट बोला था वो भी अच्छा आपको समझ में होने अब तक एक्सेल शीट ऐसा आप देख के नहीं होगा ऐसा मैं बना के मैं आपको यूट्यूब चैनल में मैं डालता हूँ. आपको अच्छा लगा तो एक शेयर एक लाइक ज़रूर करो ओके. कहीं को बोलते हैं आप लाइक करें तो हमारे को मालूम होता हमारा वीडियो अच्छा है बोल के ओके. हमारा कोर्स भी लेना बोले तो हमारा डिस्क्रिप्शन में नंबर है, आपको मैं हमारा व्हाट्सअप नंबर देता हूँ उसमें आप व्हाट्सअप कर सकते हैं. कुछ भी डिटेल्स पूछना बोले तो क्या है बोले तो आपको कोर्स लिए के बाद आपको मैं बोल रहा हूँ ना प्रॉफिट आ ही आएगा, मैं बोल रहा हूँ प्रॉफिट डेली तो प्रॉफिट ले रहा हूँ बोल के आपको कॉन्फिडेंट आता. वैसा स्ट्रैटेजी मैं बोलता हूँ हमारे पास एक स्ट्रैटेजी नहीं है बहुत स्ट्रैटेजी है. एक बार कोर्स लिए तो बहुत पूरा स्ट्रैटेजी बोले तो बोलो सर बोले तो कौन भी नहीं बोलते सर. एक बार वो देख लो बोलो आपको क्या होना है, एक एक आदमी को क्या होना है उनको क्या आते वो बोल के मैं पूछ के पूछने के बाद बाद में मैं आपको कौन सी कोर्स लिए तो आप अच्छा पैसे अर्न कर सकते वही बोलता हूँ मैं. मैं चूड़ो मेरे एपड़े डबूलो పెడుతున్నప్పుడు కోర్స్ తీసుకుంటున్నారు చాలామంది ఏంటంటే ఇంకా కోర్స్ ఉన్నాయి సార్ ఇంకా కోర్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను ఒక కోర్స్ ఇచ్చినప్పుడు ఒక మనిషికి ఒకటే కోర్స్ ఉంటుంది, నా దగ్గర ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయి కాబట్టి ఏ ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఒకటే స్ట్రాటజీ ఇవ్వను, నేను చెప్పేదల్లా ఒకటే ఇచ్చిన స్ట్రాటజీని దాంట్లోనే మనీ ఎన్ని ఎలా చేయాలి డబ్బులు ఎలా తీయాలి అది ఆలోచించండి తప్పించి దాంట్లో మైనస్ పాయింట్లు వెతకండి
ప్లస్ పాయింట్లు వెతకండి, మైనస్ పాయింట్లు వెతకండి. మైనస్లో వెతుకుతే ప్రతి దాంట్లో మైనస్ ప్లస్ ఖచ్చితంగా ఉంటాయి, రెండు లేకుండా మాత్రం దేంట్లో ఉండదు. ఎప్పుడైతే మనం పడ్డామో పడ్డ దగ్గరనే నిలబడితేనే అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అర్థమైందండి? మనం అన్ని ప్రతి దాంట్లో మైనస్లు అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎప్పుడు కానీ మనకి సపోర్టింగ్గా నిలబడదు. నేను చెప్పేది అదే, నేను అక్కడ పడ్డ దగ్గరనే నిలబడ్డాను కాబట్టి నేను ఇప్పటికీ ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఏంటంటే అందరికీ నేను ఫ్రీలో కూడా ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతి ఒక్కరూ చాలామంది అంటూ ఉంటారు, సార్ నాకు ఏమీ రాదు సార్, నాకు ఈరోజు కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, సార్ నాకు ఏమీ రాదు సార్, కానీ మీ వీడియో చూసాక నాకు నేర్చుకోవాలని ఉంది సార్ అని చెప్పేసి. అంటే సార్ నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే నాది అది కాదు, ఆ ప్రొఫెషనల్ కన్నా అది డబ్బులు తీసుకొని వాళ్ళకి వచ్చినా రాకపోయినా నాకు వచ్చింది వాళ్ళకి చెప్తాను. నేను వాళ్ళని ఫోన్లు చేసి ఫోర్స్ చేయను, నేను ఎప్పుడు కానీ ఫోర్స్ చేయను. వాళ్ళకి మీకు వచ్చిందా, ఓకే మీకు మినిమమ్ నాలెడ్జ్ ఉందంటారా, ఒక దాన్ని బట్టి నేను మీకు మినిమమ్ రోజు ఒక 2-3 థౌజండ్ ఎలా తీయాలో ప్రాఫిట్, అలా నేను వాళ్ళకి నాలెడ్జ్ చెప్తూ ఉంటాను. అలా చెప్పిన వాళ్ళకే నేను చెప్పాను. చాలామంది ఏంటంటే నాకు ఏం నేర్చుకున్న వాళ్ళే కాల్ చాలామంది చేశారు, అయితే నేను వాళ్ళకి చెప్పాను మీరు ఒక 2-3 మంత్స్ అయినా సరే పర్లేదు, నాకంటే బెటర్గా ఎవరైనా మీకు దొరికి ఉంటే వాళ్ళని కలిసినట్టు కానీ కన్సిడర్ కరెక్ట్గా మీరు చూసి నేర్చుకొని మినిమం నాలెడ్జ్ ఉన్నారనుకోని వాళ్ళు చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ట్రేడింగ్ చేసినా కూడా మీరు ప్రాఫిట్ తీయగలుగుతారు. మీకేం తెలియదు, వాళ్ళు చెప్పింది మీకు అర్థం కానప్పుడు మీ డబ్బులు పోవడం తప్పించి ఇంకేముంటుంది. అలా చెప్పేదల్లా ఒకటే, మీరు మినిమం దీంట్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే డబ్బులు చాలా కష్టం తీయడం, ఇంకా డబ్బులు అనిపోతాయి. నేను ఇంతగానం నేర్చుకొని ఇంత చేసినా కూడా ఒక్కొక్కసారి మైనస్లు అవుతూ ఉంటాయి మనది. అందుకొంచే నేను ఏంటంటే స్ట్రాటజీ ప్రకారంగా పెట్టాను, 90%, 100%, 70% అలా కోర్స్, అలా స్ట్రాటజీ నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ డిసైడ్ చేసి నేను కాబట్టి నాకు ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి, కానీ నాలాగానే మీకు రావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చాలామంది లైవ్గా వీడియోస్ తీస్తుంటారు, ఒక్కొక్కరు 50,000, 100,000 ప్రాఫిట్ తీస్తూ ఉంటారు, వాళ్ళు తీసినట్టు మీరు తీయాలని రూల్ ఏం లేదు కదా. అంటే వాళ్ళ తగ్గట్టు స్ట్రాటజీ వాళ్ళు చెప్పగలుగుతారు, చూపించగలుగుతారు, కానీ అది తీసే టాలెంట్ మీతోనే ఉండాలి. ఆ టాలెంట్ మీతోనే ఉందనుకోండి, అది మీరు ఎక్కడికో, మేము ఎవరైనా సార్ ప్రొఫెషనల్ 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ చెప్పినప్పుడు, మనం వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం చెప్తున్నారో దాంట్లో ఏమైనా ఇంకా మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందని అది ఆలోచించాలి. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో మైనస్ పాయింట్లు ఇన్ని ఉన్నాయి ఇది అని చెప్పి అది అట్లా ఆలోచించకూడదు. ఎవరైనా సరే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏంటంటే మనము ఉన్న నాలెడ్జ్ని ఇంక ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అది నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఒక తన కోర్స్ తీసుకున్నప్పుడు అది ఒకటి ఉన్నప్పుడు దాంట్లో ప్రాఫిట్ ఎలా తీయాలి అలా ఆలోచించండి ఎప్పుడైనా సరే. ఓకేనండి, ఈరోజు మటుకు ఇంతే అండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అందరికీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే నాకల్లా ఒకటి ఏంటంటే నా వచ్చిన నాలెడ్జ్ కొంచెం నాలెడ్జ్ తోటి మీకు కూడా ఇస్తే దాని ద్వారా మీకు ఇంకేమైనా ఉపయోగపడుతుందా. నేను ఎవరి దగ్గర కోర్స్ నేర్చుకోలేదు, నేను ఎవరి దగ్గర టిప్స్ తీసుకోలేదు, నేను ఎవరితో ఏం చేయలేదు, కానీ నా ఓన్గా నేర్చుకున్నాను. ఓన్గా నేర్చుకొని ఇప్పుడు ఒక 10 మందిలో ఒక్కరన్నా ఒక్కరు నా దగ్గరికైనా ఒక ప్రాఫిట్ తీసినా, ఒక 1,000 రూపాయలు తీసినా కూడా నా జన్మ ధన్యమైపోయినట్టుగా అండి. బహుత్ జనే మై ఇసే అబ్ తక్ మై కిధర్కనే కోర్స్ నేలియాతా, టిప్స్ నేలియాతా, కిధర్ బి నేలియాతా, మగర్ మై ఓన్ సి అనాలిసిస్ కర్కే మై హమారా స్ట్రాటజీ ఆర్ ఎక్ ఆద్మిక్ యూజ్ ఓకే ఉన్నే 1,000 రూపీస్ ప్రాఫిట్ లియా తో బి బహుత్ హమార్కు హ్యాపీ హే. వైసా మై డైలీ మై దేతే రహతా హూం, మగర్ ఆప్ దేఖ్ సక్తే బహుత్ జనే లైవ్ ప్రాఫిట్ కడతే రహతే 50,000, 1,00,000 రూపాయ వయసు అయితే కడతే రైతే, మగర్ ఉన్క టాలెంట్సే ఉనే ఇంప్రూవ్ కర్కే నికాల్ రా. వయసా హమ్లో అభి కైసా అనాలిసిస్ కరేంగే, కైసా నికాలనే వయసా సోచనా హై, కైకి బోల్ ఉనే నికాలా బోల్కే హమ్లో అభి ఐసా ట్రై కరే తో పైసా పూరే చలే జాతా. ఐసా ఏక్ రూల్ రైతా, ఏక్ ప్రాపర్ రైతా, ఏక్ పేషెన్సీ రైతా, కైకి బోల్ మై ఏక్ ఎడ్యుకేషన్ పర్పస్లే మై పూరే జనక్ మై క్యా బోల్ రో, ఏక్ అచ్చా స్లీక్ సీఖ లియే కే బాద్ ఇస్మే షేర్ మార్కెట్ మే ట్రేడింగ్ కరో, కబ్ తక్ నేక్ నక్కో కరో, కైకి బోల్ తో థోడా థోడా ట్రేడింగ్ ఆకే పీర్ బహుత్ లాస్ అయితే బో ఆపి పర్షన్ అవుతే కొన్ బి పైసే ఆకే నేదైతే వయసా మే బోల్ రోమ్ ఆప్ కుత్ సీఖ లో, ఆప్ కోర్స్ లే లో, కోర్స్ లేకపోతే ఆప్ కుత్ ఆప్కు కాన్ఫిడెంట్ అవుతా ఓకే డైలీ మినిమమ్స్ అయితే ప్రాఫిట్ మై నికాల్ రావు మినిమమ్ బోలతో ఆప్కా ఓన్ డిసిషన్ రైతా
मैं इतने ले लो, 1,000 ले लो, 2,000 ले लो, बोले तो आपको 3,000 प्रॉफिट आए तो मैं 2,000 ही ले लो, बोले मैं बोले तो आप 3,000 आए तो नहीं लेते प्रॉफिट, थोड़े 2,000 ही लेते फिर माइनस हुए के बाद। ऐसे नहीं, आपका खुद एनालिसिस रहना, आप मिनिमम बोले तो आपको 1,000 बस है, 2,000 बस है, आप खुद एनालिसिस कर लेना, बाद में ट्रेडिंग करना। आपको हम नंबर वन, आपको 100% सक्सेसफुल वही होएगा। ओके, आज तो इतना ही है, बहुत लेंथ हो गया, थैंक यू वेरी मच, गुड नाइट, बाय।